హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో మట్టి పాత్రలను కొత్తవి మనము మార్కెట్ నుంచి తీసుకువచ్చిన మట్టి పాత్రలను ఎలా శుభ్రం చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపెడతాను చూసేసేయండి నేను ఈ మధ్య మార్కెట్కు వెళ్ళినప్పుడు రెండు మట్టి పాత్రలను తీసుకొచ్చుకున్నాను ఒకటి చిన్నది ఒకటి పెద్ద సైజులో చిన్నది వచ్చి తోడు పెట్టుకునే దానికి ఉంటుందని ఇప్పుడు చూపిస్తున్నది పెద్దదండి కొంచెం వెడల్పుగా ఉంది అది వేపుడులకు కూరలకు బాగుంటాయని నేను తీసుకొని వచ్చాను చూడండి ఇవి రెండు మనము కొత్తవి తీసుకొచ్చుకున్నాము వీటిల్ని ఎలా శుభ్రం చేసుకొని వాడుకోవాలో చూసేద్దాం ఇలా మనము మార్కెట్ నుంచి తీసుకువచ్చిన మట్టి పాత్రలను అలాగనే ఉపయోగించుకోకూడదు అలాగనే ఉపయోగించుకుంటే మనకి మట్టి వాసన వస్తుంది అందువలన మనము ఈ పద్ధతిని ఉపయోగించుకోవాలి ముందు ఒక టబ్బు నిండుకి నీళ్లు తీసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఒక టబ్బులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ మట్టి పాత్రలు అనేవి పూర్తిగా మునిగిపోయేట్లుగా చూసుకోవాలి ముందు మనము పెద్ద టబ్బు తీసుకోవాలి చూడండి ఇలా మునిగిపోవాలి నీళ్ళల్లో ఆ పెద్ద మట్టి పాత్ర ఇంకొకటి చిన్నది అని చెప్పాను కదా అది రెండు పెట్టేస్తున్నాను చూడండి రెండు పెట్టేసి వాటికి మూతలు కూడా ఉన్నాయండి మూతలు కూడా తీసుకున్నాను నేను ఆ మూతలు కూడా ఇందులో ఈ నీళ్ళల్లో పెట్టేస్తున్నాను ఇలా ఆ మట్టి పాత్రల్లో నేలల్లో ఒక ఓవర్ నైట్ ఉంటే సరిపోతుందండి లేదంటే పది నుంచి పన్నెండు గంటల వరకు నేలల్లో నానబెట్టుకోవాలి కొత్తవి నేను ఒక ఓవర్ నైట్ అంతా ఉంచేశాను ఇలా మట్టి పాత్రలను ఇలా ఉంచడం వలన మనకు మట్టి వాసన అనేది ఉండదు ఈ పాత్రలకు ఇప్పుడు ఉదయం అయిందండి చూడండి ఉదయాంతో నేను ఆ మా మట్టి పాత్రలను చూపిస్తున్నాను చూడండి బాగా నీళ్లు పీల్చుకునేసి బాగా నాని బాగున్నాయి చూడండి మనం ముందు వేసిన దానికన్నా ఇప్పుడు బాగా మట్టి వాసన పోయి ఉంటుందండి ఇలా చేయడం వలన వీటిల్ని ఆ నీళ్ళల్లో నుంచి మనము ఇప్పుడు వీటిల్ని తీసి బయట ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ తడి మొత్తం ఆ పాత్రలకు పోవాలండి నీళ్ళల్లో నుంచి తీసేసి మనము ఈ పాత్రలను ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనకు ఈ మట్టి పాత్రలు అనేటివి ఆరిపోయినాయి బాగా ఇలా ఆరిన తర్వాత ఇంకొక టిప్పు ఉందండి దీనికి మామూలుగా అయితే మనకు పెద్దవాళ్ళు అయితే అన్నం ఉంచుకునే గంజిని వీటిల్లో పోసేసి ఒక రోజంతా ఉంచుకొని మళ్ళీ ఉపయోగించుకుంటారు మన దగ్గర గంజి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి నేను ఈ టిప్పును ఉపయోగిస్తున్నాను చూడండి మనము వంటల్లో వాడుకునే ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ను తీసుకొని మనము ఇలా ఆ పాత్రకు అప్లై చేయాలి చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకుంటే సరిపోతుంది ఆ మట్టి పాత్రకి మొత్తము ఆయిల్ అప్లై చేసేసేయాలి ఇలా అప్లై చేసినందువల్ల మనం ఎప్పుడైనా వంటలు వండుకునేటప్పుడు ఆ మట్టి పాత్ర అనేది ఆయిల్ వేస్తాం కదా వంటకి అప్పుడు పీల్చుకోకుండా ముందే మనం ఇలా ఆయిల్ వేసేసి ఉంచితే సరిపోతుంది చూడండి మొత్తం ఆ మట్టి పాత్రకు ఆయిల్ అప్లై చేశాను అలాగనే మనము ఇంకొకటి కూడా ఉంది కదా పెద్ద మట్టి పాత్ర దాన్ని కూడా మనము ఆయిల్ అప్లై చేసేద్దాం ఇలా ఆ పెద్ద మట్టి పాత్రకు కూడా నేను ఆయిల్ అప్లై చేశాను చూసేసేయండి ఇలా అప్లై చేసిన తర్వాత మనము ఒక రోజంతా అట్లాగనే ఉంచేసి తరువాత అందులో ఈ రెండు మట్టి పాత్రల్లో వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని వాటర్లో మనము కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసుకొని ఇవి రెండు స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి ఈ నీళ్లను చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని ఆ రెండు మట్టి పాత్రలను వాటర్ వేసుకొని అందులో వాటర్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఆ నీళ్లను మరిగించుకోవాలి అప్పుడే మనకు ఆ మట్టి మట్టి వాసన అనేది రాకుండా ఉంటుంది మనం వంట చేసుకునేటప్పుడు మరియు మనకు వంటకి ఆయిల్ ఉపయోగిస్తాం కదా అప్పుడు ఈ మట్టి పాత్ర అనేది పిలవకుండా అట్లాగనే ఉంటుంది మనం వేపుళ్ళు చేసుకోవచ్చు చూడండి ఇలా ఆ నీళ్లు బాగా మరిగితే మనకు సరిపోతుంది ఇందులో నీళ్ళు కూడా బాగా మరుగుతున్నాయి చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఆ నీళ్ళను మొత్తం పారబోసేసి ఈ ఇప్పుడు ఈ మట్టి పాత్రలను ఇంకొక చిన్న టిప్పు ఉపయోగించాలండి వీటికి నిమ్మరసము ఉప్పు కలిపినటువంటి మిశ్రమము ఇది చూడండి నిమ్మరసము ఉప్పు కలుపుకున్న మిశ్రమాన్ని ఒక స్క్రబ్బర్ తీసుకొని ఆ మట్టి పాత్రలకు ఇది అప్లై చేయాలి అప్లై చేసి బాగా కడిగేసేయాలి చూడండి ఇలా చేయడం వలన మనకు ఆ మట్టి పాత్రల్లో ఉండే మట్టి వాసన పోయి మనము వంట చేసుకున్నప్పుడు మట్టి వాసన లేకుండా ఉంటుంది మరియు ఆ వేపుళ్ళు అవి చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ పిలవకుండా ఉంటుంది ఇప్పుడు అప్లై చేసేసాను ఇప్పుడు క్లీన్ చేసుకుందామండి చూడండి నేను క్లీన్ చేస్తున్నాను అది చూసేసేయండి ఇలా మనము ఒక రోజంతా నీళ్ళల్లో మట్టి పాత్రలను ఉంచేసి తరువాత ఎండలో ఆరబెట్టి ఆ తరువాత ఆయిల్ అప్లై చేసి ఆ తరువాత వాటర్ పోసి నిండుగా బాగా స్టవ్ మీద మరిగించి ఆ తరువాత నిమ్మరసము ఉప్పు కలిపినటువంటి మిశ్రమంతో వీటిల్ని శుభ్రం చేసుకుంటే ఇలా శుభ్రం చేసుకున్న మట్టి పాత్రలో మనకు వంట చేసుకునేదానికి రెడీగా ఉన్నాయని అర్థమవుతుంది చూడండి ఇప్పుడు మనకు రెండు మట్టి పాత్రలు మనకి రెడీగా ఉన్నాయి మనము ఇప్పుడు వీటిల్లో వంట చేసుకునేదానికి రెడీగా ఉన్నాయి చూసేసేయండి ఇప్పుడు మనము ఏమైనా వంట చేసుకోవచ్చు ఇవి రెడీగా ఉన్నాయి మనకి వండుకునేదానికి ఇలా అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ మట్టి పాత్రలను ఉపయోగించాలి లేదంటే మట్టి వాసన వస్తుంది అందువలన ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ